What are you doing? Namaskaram. సీనియర్ స్వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు. ఖమ్మం కార్పొరేషన్ ప్రజల సౌకర్యార్థంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే అజయ్ కుమార్. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలంపై 10వ తేదీన బంద్కు మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు. ఖమ్మం కార్పొరేషన్ ప్రజలకు సౌకర్యంగా ఉపయోగపడే అభివృద్ధి పనులు చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం వన్ టౌన్ ప్రాంతంలోని ముస్తఫానగర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ భూమి పూజ చేశారు. సుమారు 20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న 2 సీసీ రోడ్లు పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గాన్ని జిల్లాలో అగ్రభాగంలో నిలిపేలా తీర్చిదిద్దేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికైన నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్య ఉంటూ నిత్యం వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ముస్తఫానగర్లోని పలు ప్రాంతాలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మక్బుల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కృషి వలన సీసీ రోడ్ల పనుల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రాంతంలో 2 ఎస్టిమేషన్లని వేయడం జరిగింది. అది ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి యొక్క సహకారంతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంతో ఈ 10 లక్షల వరకు ఒకటి కల్లిడిపో వెనుక ప్రాంతం, ఒకటి మాషాల బిల్డింగ్ కాడించి లోపల ప్రాంతం, ఒకటి 2 బిట్స్గా సీసీ రోడ్స్, అదేవిధంగా ట్రైన్ నిర్మాణం కోసం ఈరోజు ఆ యొక్క డెవలప్మెంట్ నిధుల నుంచి ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్ల వచ్చినటువంటి ఆ నిధులు 20 లక్షల రూపాయల ఫండ్స్ నిధుల నుంచి భాగంగా ఈరోజు సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. దీని కాస్ట్ 20 లక్షల దాకా ఉన్నది. ఇది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. స్థానిక శాసనసభల కృషి వల్ల చేసినటువంటి పనులు ఈరోజు అభివృద్ధి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా రోజుల నుంచి ఈ ప్రాంతం ఏర్పడి దగ్గర 15 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా గతంలో పరిపాలించినటువంటి స్థానికాలు కానీ ఇతర కానీ వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం వల్ల, ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల మనం ఉన్నటువంటి మున్సిపల్ నిధుల నుంచి యొక్క ఎమ్మెల్యే గారు అజయ్ కుమార్ గారి యొక్క సహకారంతో ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. దీన్ని పట్టణ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా గ్రహించి జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వాళ్ళకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాను. వాళ్ళ యొక్క సహకారం, ఇంకా ప్రజల సహకారం మాకు ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు అభివృద్ధి డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి మేము డెవలప్ చేయడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా మన అజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. స్థానికులు రైతు ఆత్మహత్యలు బూటకప్పు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన వామపక్ష నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బంద్ చేపడుతున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు నగరంలోని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్డీ నేత పోటు రంగారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాటలతో కాలం వెల్లదీస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వరంగల్లో ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 10వ తారీఖు తలపెట్టే బంద్ను విజయవంతం చేయాలన్నారు. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, తెలంగాణ విద్యార్థి వేదిక, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా తెలంగాణ ప్రజాఫ్రంట్, తదితర విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ కలిసి రేపు 10వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను జయప్రదం చేయాలని ప్రజాస్వామికవాదుల్ని, రైతాంగాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అహంకార ధోరణిని విడనాడి, అప్రజాస్వామిక పద్ధతిని విడనాడి తెలంగాణ రైతాంగం యొక్క ఆ చావులకి కారణమైనటువంటి విధానాన్ని రూపుమాపడానికి పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎన్కౌంటర్ లేని తెలంగాణ కోసం ఏ హామీ అయితే ఇచ్చారో ఎన్కౌంటర్ లేని తెలంగాణకి పూనుకోవాలంటే ముందు వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ మీద
న్యాయ విచారణ సిట్టింగ్ చేస్తే న్యాయ విచారణ జరిపించి దోషుల్ని తగిన విధంగా శిక్షిస్తే బోటికా ఎన్కౌంటర్లకి కాలం చెల్లుద్ది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం ఆ డిమాండ్ల మీద మేము అందరం కలిసి ఇచ్చినటువంటి 10వ తేదీ బంద్ను జయప్రదం చేయాలని కోరుతాం. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుని బ్రతికి ఉన్న రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా బంద్ జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ రోజున వ్యవసాయం చాలా బాగుంది, కానీ ఆ వ్యవసాయం చేస్తున్న రైతులు బాగలేరు. ఇది ఒక వింత సమస్య అన్నమాట. ఏమైనా మన దగ్గర రైతులు ప్రతిరోజు 10 నుంచి 15 మంది పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక తమ జీవితాలను కొనసాగించలేక రోజువారీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న రైతుకు భరోసా కావాలి. ఆ భరోసా ఇచ్చేదానికోసం ప్రయత్నం చేయమంటే ఈరోజు ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు కనపట్టలేదు. రైతుల ఆత్మహత్యలను వెంటనే ఆపాలని, రైతులకి భరోసా కావాలని. మరోవైపున ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని, ఈ ఎన్కౌంటర్లన్నీ బోటకపు ఎన్కౌంటర్లేనని, ఈ తాండ్వాయి ఎన్కౌంటర్కు సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జరపబోయేటటువంటి బంద్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలంటూ సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. 10న జరిగే బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని చెప్పి కోరుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం రఘునాథపాలెం మండలంలో సీతయ్య అనేటటువంటి రైతు పురుగుమందు తాగి చనిపోయాడు. ఆయనకి పత్తి పంట పండింది కానీ గిట్టుబాటు ధర లేక అప్పులు ఊబిలో పడిపోయి రఘునాథపాలెం మండలంలో కోటపాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి సీతయ్య అనే రైతు చనిపోయాడు. అదేవిధంగా చూసుకుంటే చాలామంది మన జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము 10వ తారీఖు రోజు వామపక్ష పార్టీలు బంద్కు పిలిపించడం జరిగింది. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార వర్గాలు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, వ్యాపార వర్గాలు, సినిమా థియేటర్లు అందరూ బంద్కు సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి విద్యాసంస్థలన్నింటినీ కూడా బంద్ కావాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు 9 గంటలకి అన్ని మండల కేంద్రాలలో సైకిల్ మోటార్ ర్యాలీలు కూడా జరపాలని చెప్పేసి మేము భావిస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో టీడీపీ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆందోళన ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారి సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రైతు కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని పోట్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇవాళ ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉంది, ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గర పోయి ఏం చెప్తా ఉన్నాడు? గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయి ప్రతిపక్షాలు, తీర్చలేనటువంటి కోరికలను కోరుతూ ఉన్నారు ప్రతిపక్షాలని. కానీ ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు నీ వాటర్ గ్రిడ్కి కానీ, లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే నీ అల్లుడికి, నీ కొడుక్కి, నీ బిడ్డ బతుకమ్మ పండగకు కూడా 10 కోట్ల రూపాయలు ఇవ్వగలిగినటువంటి వాడికి ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ మిగులు బడ్జెట్లో ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 8,000 కోట్ల రూపాయలు నేను ఇవ్వలేను అని చెప్పేటటువంటి దుర్గతి దుస్థితి ఈ రాష్ట్రానికి పట్టిందంటే చేతగానటువంటి నపుంసకుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చాయని చెప్పి తక్షణమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తే ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోవాల్సిందే ఈ తెలంగాణ రైతాంగం అని చెప్పి నేను మనవి చేస్తూ రేపు 10వ తారీఖున అన్ని పక్షాలు చేతల పెట్టినటువంటి బంద్ని జయప్రదం చేయమని చెప్పి నేను అన్ని వర్గాల ప్రజల్ని, వ్యాపారవేత్తల్ని, వాణిజ్యవేత్తలందరినీ కూడా
మేము చేతులెత్తి నమస్కారం పెట్టి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం తన యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి, తన యొక్క చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష సభ్యులందరినీ బయటికి పంపటమే కాకుండా వాళ్ళు నిస్సిగ్గుగా కేటీఆర్ ఏమో శాసనసభ పూర్తయి బయటకు వస్తేనేమో అదేదో బార్ లాగా లేకపోతే క్లబ్ లాగా మాకు ప్రతిపక్షాలు లేకపోతే మజా లేకుండా పోయిందని కేటీఆర్ మాట్లాడతారు. కేసీఆర్ ఏమో అబద్ధాలు ఆడితే అతకాలయా అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బాగా అతికే విధంగా అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి కేసీఆర్. అందుకనే ఆయన నిండు శాసనసభలో కూడా మాట్లాడేది ఏంటంటే అబద్ధాలు ఆడండి కానీ అతకాలయా అని చెప్పి చెప్తాడు. అంటే నేను మాత్రం నేను చెప్పేవన్నీ అబద్ధాలన్నీ అతుకుతాయి, మీరు మాత్రం నిజాలు చెప్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ ఈ రైతు యొక్క సమస్యలు తీరేంత వరకు, కాబట్టి ఈ రైతు వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక కార్మిక కర్షక అంతేకాకుండా అనేక అన్ని వర్గాల యొక్క వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తయారైంది. తెలంగాణ వస్తే ఏం చెప్పిందో దానికంటే భిన్నంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ముందుండి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుందని దాంట్లో ఇదొక భాగం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం జిల్లా వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. 10వ తారీఖున జరిగే బంద్ కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. పాయం ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలని పాయం డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని పాయం స్పష్టం చేశారు. 10న జరిగే బంద్ కు తమ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులకు నమ్మకం కలిగించేదా లేదు, రైతులకు భరోసా ఇచ్చే విధంగా లేదు. పంటల బీమా సంబంధించి కూడా మరి వాళ్ళు రైతులకు ఉపయోగపడట్లేదు. పంటల బీమా పథకంలో లోపాలు ఉన్నాయి, అవి సరిచేయండి. సరిచేసి రైతులకు మేలు జరిగే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా పంటల బీమా పథకంలో కూడా సవరణలు మార్పులు తీసుకురావాలని కోరాం. దాని మీద ఇవ్వడం జరిగింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు 10వ తారీఖున జరిగే బంద్కి మరి సంపూర్ణంగా అందులో బంద్లో పాల్గొంటా ఉంది. అన్ని అపోజిషన్ పార్టీలు కూడా ఆ రోజున బంద్కు పిలిపించిన నేపథ్యంలో మరి ఆ బంద్ని జయప్రదం చేయాలని, ఆ బంద్లో పాల్గొనాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను ఈ సందర్భంగా నేను పత్రికా విలేకరుల మరి మీ ద్వారా పేపర్ల ద్వారా కూడా నేను కోరుతా ఉన్నాను. మరి 10వ తారీఖున జరిగే బంద్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రైతులకు అండగా భరోసా ఇచ్చే విధంగా ఆ బంద్ను కూడా జయప్రదం చేయాలని, రైతులకు న్యాయం జరిగేంతవరకు ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది, రైతులకు అండగా ఉంటుంది, రైతులు ధైర్యంగా ఉండండి. మరి మీరు మనోధైర్యం సడలి పోయి మీరు ఆత్మహత్యలు చేసుకునే మరి మార్గం ఏదైతే ఉందో దాన్ని వీడనాడాలో మీరు ధైర్యంగా ఉండండి. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, అపోజిషన్ పార్టీలు అండగా ఉన్నాయి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని కూడా ఈ సందర్భంగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా. 10వ తారీఖున జరిగే బంద్లో అందరు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ ఉద్యోగాన్ని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని ఓ యువకుడు ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై వైద్యాధికారులను నిలదీశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సింగరేణి మండలం మేకల తండాకు చెందిన బుక్యా బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ దరఖాస్తు చేసుకుందామని వెళ్లాడు. అయితే అప్పటికే ఆ పోస్టును వేరే వారికి కేటాయించినట్లు వైద్యులు ఆనందవాణి సూపరింటెండెంట్ లక్ష్మణరావు తెలిపారు. తనకు అర్హత ఉన్నప్పటికీ పోస్టును కేటాయించకుండా తనను కులం పేరుతో దూషించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో వైద్యులతో వాగ్వాదం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ జరగకుండా చూశారు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి బాధితుడిని విచారిస్తున్నారు. నేను పులిపాడి ప్రసాద్ కాలేజీలో ఈసీజీ టెక్నీషియన్ 2011 నుంచి 2012లో పాస్ అయి ఉన్నాను. నేను మన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతిసారి నేను అడగడానికి వెళ్తే ఈసీజీ పోస్టు ఖాళీ లేదు బాబు అని ప్రతిసారి చెప్పారు. కానీ నాకు ఇప్పుడు దాకా నాకు జాబు ఖాళీ లేదనే మాటే వస్తుంది. కానీ ఎటువంటి సమాచారం రాకపోతే సమాచార హక్కుల చట్టం ప్రకారం వెళ్ళి నేను మన సూపరింటెండెంట్ సార్కి
డిసిహెచ్ మేడంకి ఇద్దరికి అప్లికేషన్ ఇచ్చాను. అయినా డిసిహెచ్ మేడము ఇప్పుడు దాకా నాకు సమాచారం ఎటువంటి ఇవ్వలేదు. అందుకోసమే నేను మేడంకి పదేపదేసారి వెళ్ళి అడిగాను, అడిగాను అయినా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నువ్వు ఎవరు బాబు బయటికి వెళ్ళు, ఎవరు బాబు బయటికి వెళ్ళు అనే సమాధానం తప్ప మిగతా ఇది ఎలాంటిది ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న అధికారులు అందరూ కమాండ్ అయ్యి నీకేం కావాలి బాబు, ఏం చేస్తావు, ఎందుకు నీకు ప్రైవేట్లో చేసుకోరాదు, నీకెందుకు, మీ ఎస్టీ వాళ్ళు చాలా చీపు ఉన్నవాళ్ళు, అందుకోసమే మీకు జాబ్ రావట్లేదు, మావలాంటి వాళ్ళకు జాబ్ వస్తుంది, మీలాంటి వాళ్ళు వ్యక్తులకి అసలే రాదు. మేము అలాంటిది ఏమి లేదు సార్, మాకు అప్లికేషన్ ఇప్పుడు జియో వచ్చింది, ఈసీజీ టెక్నీషియన్ తీసుకోమని జియో వచ్చింది. అక్కడికి వెళ్ళాము, వెళ్తే మేడం దగ్గరికి అడిగితే మేడం మామూలుగా కూల్గా మాట్లాడింది. తర్వాత మేడం ఒకేసారి ఎక్స్రేగా టెక్నీషియన్గా కూడా పనిచేయాలి బాబు, నువ్వు ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళకేనే మేము ఇస్తాము, ఈసీజీ టెక్నీషియన్ వాళ్ళకు ఇయ్యము అని ముఖం మీదిగా చెప్పేసింది. అన్నప్పుడు మేము కూడా బయటికి వెళ్దామనే బయట వస్తుంటే వీళ్ళ అధికారులు అందరూ వచ్చేసి మాకు తలుపు వేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు. ఖమ్మం కార్పొరేషన్ ప్రజల సౌకర్యార్థంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే అజయ్ కుమార్. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలంపై 10వ తేదీన బంద్కు మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.